సో సత్యమూర్తి గారు, ఎన్నికల కోడ్ అమల్లో ఉంది ఏపీలో, అయినా కూడా ఇప్పటికీ వాలంటీర్లను దాదాపు 450 మంది వరకు అరెస్ట్ చేశారు, కొంతమంది విధుల నుంచి తొలగించారు. అయితే ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లు అభ్యర్థుల తరపున ప్రచారాలు చేయటం, ఈవెన్ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రచారాలు చేస్తున్నారు. ఇంకొక కొత్తగా వినిపిస్తున్న మాట ఏంటి అంటే, వాలంటీర్లను ఎలక్షన్లో ఉపయోగించడం కోసం వాళ్ళ చేత స్వయంగా రాజీనామాలు చేయించి మరీ ఉపయోగించాలి అని చెప్పి వైసీపీ ప్లాన్ చేసింది అని కూడా వింటూ ఉన్నాం. సో ఎలక్షన్ కమిషన్ ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ఇప్పుడు వాలంటీర్లు పెద్ద సెన్సిటివ్ ఇష్యూ అయిపోయింది. ఏమైంది అంటే, ఇప్పటి వరకు మొత్తం వాళ్ళందరూ కూడా మా పార్టీ వాళ్ళే అని చెప్పి ఇప్పటికే చాలాసార్లు చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల వరకు అందరూ చెప్పారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే. కాకపోతే ఏంటి అంటే, వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే చాలామంది ఉన్నారు అందులో. అయినా సరే వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళు కూడా అదే రాష్ట్రంలో బతుకుతున్నారు కదా, వాళ్ళు అదే గుంటల రోడ్ల మీద ప్రయాణం చేయాలి కదా, వాళ్ళు కరెంటు బిల్లులు అవన్నీ కట్టాలి కదా. అందుకని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఇప్పుడు చాలామంది వాలంటీర్లు వ్యతిరేకంగానే ఆలోచిస్తున్నారు. అంతవరకు కరెక్టే. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే, కొంతమంది కరుడుగట్టిన వైసీపీ కార్యకర్తలు ఉన్నారు. అంటే వాలంటీర్లలాగా వాళ్ళు ఆల్రెడీ వాలంటీర్ల ఉద్యోగాల్లో వాళ్ళు చేరిపోయి ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మా జగనన్న మళ్ళీ రావాలి, మా జగనన్న మళ్ళీ రావాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఇంకా దేన్ని ఖాతరు చేయట్లే. వాళ్ళు కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది ఏం చెబుతున్నది అనేది వాళ్ళు పట్టించుకోవట్లే. ఈ హార్డ్ కోర్ వైసీపీ కార్యకర్తల ముసుగు, వాలంటీర్ల ముసుగులో ఉన్న హార్డ్ కోర్ వైసీపీ కార్యకర్తలు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే, ఈ మొత్తం మళ్ళీ ఇప్పటివరకు 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ టచ్లో ఉన్నాడు కదా, వాళ్ళందరినీ కూడా మొబిలైజ్ చేసి వాళ్ళందరినీ వైసీపీకి ఓటేసేలాగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలామంది వాలంటీర్లు వ్యతిరేకంగా మారిన విషయం అది స్పష్టంగా తెలుస్తున్నది. అందుకనే వాలంటీర్లు వ్యతిరేకంగా మారారన్న విషయం జగన్కు కూడా తెలుసు. అందుకనే ఏం చేశాడంటే, మీరు వాలంటీర్లు అందరినీ పెట్టి వాళ్ళందరికీ సన్మానం చేయండి, వాళ్ళందరికీ ఏదైనా గిఫ్ట్ ప్యాకెట్ ఇవ్వండి అంటే, చాలా చోట్ల వాళ్ళు ఏదో ఉత్తమ వాలంటీర్ అని అదని ఇదని ఏదో చెప్పి వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి 25,000 30,000 క్యాష్ కవర్లో పెట్టి ఇచ్చారు. అంటే వైసీపీ కార్యకర్తలే అయినా వాళ్ళు కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నారు అని నాకు అంచనాకు వచ్చారు. వాళ్ళు వచ్చి వాళ్ళు ఈ కొంత ప్యాకెట్లో డబ్బులు పెట్టి ప్లస్ ఒక బహుమతులు అవి ఇవ్వటం, కుక్కర్లు అటువంటివి ఇవ్వటం, ఇవన్నీ చాలా అందరే దాదాపుగా వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ చేశారు. ఈ పరిస్థితులు ఏంటి అంటే, ఈ వాలంటీర్లని అంటే కొంతమంది వ్యతిరేకంగా ఉన్న వాళ్ళేమో వీళ్ళు చెప్పేది చేయట్లేదు, కొంతమంది ఈ హార్డ్ కోర్ వైసీపీ కార్యకర్తలు వాలంటీర్లుగా ఉండి వాళ్ళు ఇంకా తీవ్రంగా వాళ్ళు చాలా ఇదిగా అగ్రెసివ్గా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడు ఏం చేయాలి? అసలు ఈ పాటికే చేయాల్సింది ఏంటి అంటే, మీకు గుర్తుండే ఉంటుంది, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు రాష్ట్ర ఎన్నికల అధికారిగా ప్రధాన అధికారిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నారు. అప్పుడు కూడా ఇదే సమస్య ఉన్నది. వచ్చినప్పుడు ఆయన ఒక స్ట్రైట్ ఆర్డర్ ఒకటి ఇచ్చారు. ఏంటి అంటే, వాలంటీర్లు మొత్తం సెల్ ఫోన్లు గిల్ ఫోన్లు అప్పగిచ్చేసి మీరు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పారు. చెప్పినప్పుడు వాలంటీర్లు ఇంకా చచ్చినట్టు ఆ పని చేసేసారన్నమాట. ఈ పాటికే కేంద్ర ఎన్నికల సంఘము వాలంటీర్ల దగ్గర ఉన్న సెల్ ఫోన్లు మొత్తం స్వాధీనం చేసుకొని ఉండాల్సింది. ఆ పని చేయలేదు. వాలంటీర్లను ఎన్నికల విధులకు వాడద్దు, ఆ వాలంటీర్లను ఎన్నికల విధులకు వాడద్దు అని మాత్రమే చెబుతూ ఉన్నారు. ఇట ఇది ఇది ఈ రూల్ పెడితే ఏమవుతుంది? ఇప్పటిదాకా వాలంటీర్లుగా పనిచేసిన వాళ్ళందరూ, వాళ్ళు వైసీపీ కరుడుగట్టిన వైసీపీ కార్యకర్తలు ఉన్నారు కదా, వాళ్ళు వాలంటీర్ పోస్టుకి రాజీనామా చేసి వాళ్ళ దగ్గర డేటా ఉంది. ఆల్రెడీ అందరి 50 మంది కుటుంబ సభ్యులు, మొత్తం 50 కుటుంబాల వివరాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. మొత్తం వాళ్ళు ఏ పార్టీకి ఓటేస్తారో వాళ్ళ దగ్గర డేటా ఉన్నది, ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. కాబట్టి
వాళ్ళు ఈ 2 నెలలు 3 నెలలు ఆ వాలంటీర్ ఉద్యోగానికి రాజీనామా చేసి వాళ్ళు ఎలక్షన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి అసలు ఈ పాటికే కేంద్ర ఎన్నికల సంఘం ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చి వాలంటీర్లందరూ సెల్ ఫోన్లు వాళ్ళ దగ్గర సమాచారం మొత్తం కూడా సరెండర్ చేసేయాలి అన్న ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉండాల్సింది, ఇప్పటివరకు ఇవ్వలేదు. ఇది కేంద్ర ఎన్నికల సంఘం చేయాల్సిన పని. కావాలంటే రిఫరెన్సు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏం ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాలని కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలించుకోవచ్చు. ఎందుకు అంటే ఈ వాలంటీరు వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్కదాంట్లోనే ఉంది, ప్రపంచ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. మరి ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు జరిగిన తతంగం అంతా కూడా కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలించి ఈ పాటికే చర్యలు తీసుకొని ఉండాలి, కానీ ఆ విధంగా జరగలేదు. అదొకటి. ఇంకొకటి ఏంటంటే కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా చాలా స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మొత్తం ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళందరూ కూడా ఇప్పటికీ వైసీపీ నాయకుల నుంచి ఏ ఆదేశాలు వస్తే ఆదేశాలే ఫాలో అవుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా మార్చాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వాలంటీర్ అంటే ఒక 50 ఇళ్ళు తన అండర్లో ఉంటాయి. ఇప్పుడు అక్కడ ఆ 50 ఇళ్ళకి ఏంటి అంటే వాలంటీర్ని ఎదిరిస్తే పథకాలు రావేమోనన్న భయం. మామూలు ప్రభుత్వం అయితే అలా ఉంటుంది, కానీ జగన్ రెడ్డి రాజ్యంలో అయితే చంపేస్తారేమో అన్న భయం కూడా ఉంది. సో ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, చాలామంది ఇల్లిటరేట్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి ఏంటి అంటే అతనంటే వాలంటీర్ అంటే భయం ఉంటుంది తప్ప తనని ఎలా ఎదిరించాలి లేకపోతే ఏంటి అన్న విషయాలు వాళ్ళకి తెలియదు. సో వాళ్ళలో ఎలాంటి అవేర్నెస్ తీసుకొచ్చే ప్రోగ్రామ్స్ చేపట్టొచ్చు అంటారు ఇటు ప్రజలు కానీ లేకపోతే అంటే కొంచెం ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ లేదు అంటే ఈసీ కానీ? ఇప్పుడు వాలంటీర్లు సర్వాధికారులు కాదు. వాలంటీర్లే ఇప్పుడు వాలంటీర్లని డిసైడ్ చేసే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టింది. అసలు వాస్తవంగా ఈ వాలంటీర్లకి ఈ లబ్ధిదారుల ఎంపిక ఇటువంటి విషయాల్లో వాళ్ళకి జోక్యం ఉండకూడదు. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ లబ్ధిదారుల మీద అజమాయిషీకి పెడుతున్నారు. వాలంటీర్లు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాలంటీర్లలో కూడా నేను చెప్పినట్టు 3 కేటగిరీలు ఉన్నాయి. ఒకటేమో ఇండిపెండెంట్గా అసలు పార్టీతో వైసీపీతో సంబంధం లేకుండా పనిచేసేవాళ్ళు, వాళ్ళు మామూలుగానే చేస్తున్నారు. వైసీపీతో సంబంధం ఉన్నా కానీ ఈ బాధలు గీదలు పడుతున్న వాళ్ళు, అంటే రాష్ట్ర ప్రభుత్వం వల్ల బాధలు పడుతున్న వాళ్ళు, వాళ్ళు ఒక కేటగిరీలో ఉన్నారు. వాళ్ళు అటు ఇటు కాకుండా తటస్థంగా ఉన్నారు. ఇంకా 3వ కేటగిరీ వైసీపీ దారుణమైన కార్యకర్తలు అన్నమాట. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్లయినా సరే మళ్ళీ మనం జగన్ అన్నను గెలిపించుకోవాలని ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఈ 3 కేటగిరీలు ఉన్నాయి. ఈ 3 కేటగిరీల్లో ఏంటి అంటే ఈ వైసీపీ కరుడుగట్టిన వైసీపీ కార్యకర్తలు ఉన్నారు కదా వాలంటీర్ల ముసుగులో, వీళ్ళు బెదిరిస్తున్నారు మేము మీ సంక్షేమ పథకాలు ఆపేస్తాం. ఏది ఆపమనండి, ఎట్లా ఆపుతాడు, ఏం ఆపుతాడు? అంటే సంక్షేమ పథకాల లబ్ధిదారులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి సెలెక్ట్ చేసిన వాళ్ళు కాదు కదా, వైసీపీ వాళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళు కాదు కదా. వాళ్ళు ఆఫీసర్లు, ఆఫీసర్ల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి ఈ లబ్ధిదారులని సెలెక్ట్ చేస్తుంది. లబ్ధిదారుడికి గనక వీళ్ళు సంక్షేమం మేము అందివ్వము అని అంటే అర్హుడైన లబ్ధిదారుడు ఒక్కడు కోర్టుకు వెళ్ళినా చాలు, వెంటనే అసలు వెల్ఫేర్ మెజర్స్ ఆపటానికి వీల్లేదు, ఆపకూడదు, ఆపమని చెప్పిన వాడికి వాడి మీద కఠిన చర్యలు తీసుకుంటారు. అందువల్ల ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన విషయం లేదు, ఎవరు భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. మొత్తం ఈ లబ్ధిదారులని గ్రిప్పులో పెట్టుకోవటానికి ఈ వైసీపీ కరుడుగట్టిన వైసీపీ కార్యకర్తలు చేస్తున్న ప్రచారం ఇది. ఎమ్మెల్యే కూడా ఆపలేడు, ఎమ్మెల్యే చేతిలో కూడా లేదు. నిజంగా గవర్నమెంటు ప్రతి స్కీమ్కి అర్హత నిర్ణయిస్తుంది. ఆ అర్హత క్రైటీరియాలో ఉంటే వాడికి గనక ఆ స్కీమ్ రాకపోతే వాళ్ళు ఏదో డబ్బులు ఖర్చు పెట్టుకొని కోర్టుకు కూడా వెళ్ళక్కర్లా. హైకోర్టు న్యాయమూర్తికి ఒక పోస్టు కార్డు రాస్తే చాలు, అయ్యా మాకు ఇట్లా అన్యాయం జరుగుతున్నది అని చెప్తే చాలు, ఆటోమేటిక్ ఇట్లా ఇటువంటి కేసులు చాలా ఉన్నాయి. కోర్టులు సుమోటోగా కేసు తీసుకొని పరిష్కరించినవి కూడా ఉంటాయి.
అందువల్ల మనం లబ్ధిదారులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన విషయం అంతకన్నా లేదు. ఈ వాలంటీర్ అనేవాడు మీ మీద నిఘా వేస్తుంటే ఆ వ్యవస్థ కూడా విఫలమైనట్టే లెక్క. ప్రజలకి సేవ చేయడానికి పెట్టిన, అంటే లబ్ధిదారులకి పథకాలు అందించాల్సిన వ్యవస్థ లబ్ధిదారుల మీద నిఘా పెట్టింది అంటే అదేంటి, దాని అర్థం ఏంటి అంటే దీన్ని ఈ మొత్తం వ్యవస్థని పార్టీ వాడుకుంటున్నట్టు లెక్క. అందువల్ల ఇది 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 ఏది కూడా వాలంటీర్ వ్యవస్థ అనేది మొత్తం అసలు అన్ని సమస్యలకి పరిష్కారము కాదు, ఈ లబ్ధిదారులని వీళ్ళు యజమాయిషీ చేయటం కాదు, లబ్ధిదారులకి సేవ చేయటానికి వాళ్ళు వాళ్ళకి ప్రభుత్వం నుంచి పారితోషికం ఇస్తున్నారు. లబ్ధిదారులకి సేవ చేయటానికి ఇదివరకు పోస్ట్ మెన్లు ఉండేవాళ్ళు కదా, ఆ జాబు వీళ్ళు చేయాల్సింది అంతే తప్ప వీళ్ళకి సంపూర్ణ అధికారం. ఇప్పుడు పోస్ట్ మాస్టర్ పోస్ట్ మ్యాన్ ఉంటాడు, మనకు వచ్చే ఉత్తరం వాడే తీసుకువుతాడా? ఇది అంతే. అందువల్ల వాలంటీర్లను చూసి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. వాలంటీర్లలో కూడా నేను చెప్పినట్టు మూడు కేటగిరీలుగా డివైడ్ అయిపోయి ఉన్నాయి. ఆల్రెడీ చాలామంది వాలంటీర్లు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారిపోయి ఉన్నారు. ఈ కరుడు గట్టిన కొంతమంది ఉన్నారు. ఈ కరుడు గట్టిన వాళ్ళు చేసే బెదిరింపులకు మీరు బెదరద్దు, మీరు బెదరాల్సిన అవసరం లేదు. మీరు వాడి ఇన్ఫ్లుయెన్స్ తోటి మీరు ఎవరికి ఓటేయాలో మీరు నిర్ణయం చేసుకోవద్దు. మీరు చూడండి, మీరు ఆలోచించుకోండి, మీకు ఈ 5 సంవత్సరాల్లో మీకు జరిగిందేంటి, గత 5 సంవత్సరాల్లో మీకు జరిగిందేంటి, ఈ రెండింటికి తేడా ఏంటి మీరు ఆలోచించుకోండి, భవిష్యత్తు ఎట్లా ఉండాలి మీరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి తప్ప ఈ వాలంటీర్ ఒత్తిడికి మీరు ఎవరూ లోను కావద్దు. వాలంటీర్లు కూడా నాకు తెలిసి చాలామంది, నేను చెప్పా కదా మొదటి కేటగిరీ వాళ్ళు, ఆల్రెడీ వాళ్ళందరూ కూడా మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటేసుకోండి అని చెప్తున్నారు. ఈ రెండో కేటగిరీ వాళ్ళు ఉన్నారు కదా, అంటే వైసీపీ వాళ్ళే కానీ ఈ ప్రభుత్వం కల్పిస్తున్న బాధలకి తట్టుకోలేక వాళ్ళు బతకలేక ఉద్యోగం వదులుకోలేక ఉద్యోగం చెయ్యలేక బాధపడుతూ ఉన్న వాలంటీర్లు ఉన్నారు, వాళ్ళందరూ కూడా కాడెత్తేశారు, మేము ఈ ప్రభుత్వానికి మేము ప్రచారం చేయమండి, మేము బాధలు పడుతున్నామని వాళ్ళు చెప్పేశారు. సమస్య వస్తున్నదల్లా ఈ కరుడు కట్టిన కార్యకర్తల వల్లే. అందువల్ల వీళ్ళు చేసే, అంటే దాదాపు ఒక 100 మంది కార్యకర్త 100 మంది వాలంటీర్లు ఉంటే అందులో ఇటువంటి వాళ్ళు 10 మందో 20 మందో ఉన్నారు. ఈ 10 మంది 20 మంది చేసే దౌర్జన్యానికి మీరు బలి కావద్దు. ఇది కేంద్ర ఎన్నికల సంఘం, నేను చెప్పాను కదా కేంద్ర ఎన్నికల సంఘం ఈ పాటికే మొత్తం అసలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏమైతే యాక్షన్స్ తీసుకున్నాడో ఆ యాక్షన్స్ని ఈ పాటికి తీసుకొని ఉండాలి. నేను ఇప్పటికీ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి మీ మీడియా ద్వారా నేను విజ్ఞప్తి కూడా చేస్తున్నా, ఇదొకటి చేయాలి. ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు ఈ సంక్షేమ క్యాలెండర్ అని చెప్పి ఈ డబ్బులు వేసే కార్యక్రమాలు ఉన్నాయి కదా, ఈ డబ్బులు వేసే కార్యక్రమాలని కూడా కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే ఆపేయాలి. ఇవి రాజకీయ పార్టీలు డిమాండ్ చేయలేవు. ఎందుకు చేయలేవు అంటే ఇవి వెంటనే ఇప్పుడు తెలుగుదేశం జనసేన అడిగింది అనుకోండి సంక్షేమ పథకాలు ఇవన్నీ ఆపాలి అని, ప్రత్యేకమైన స్కీమ్స్ కొన్ని ఉంటాయి ఈ అమ్మఒడి లాంటివి రైతు బంధు లాంటివి అటువంటివి ఉంటే అవి వేయద్దు అని చెప్పి రాజకీయ పార్టీలు అడగలేవు. ఎందుకంటే ఉదాహరణ తెలుగుదేశం అడిగింది అనుకోండి వెంటనే వైసీపీ వచ్చి దుమ్మెత్తిపోస్తుంది అన్నమాట, అందుకని వాళ్ళు అడగరు. అసలు ప్రజాస్వామ్యాన్ని బతికించాలి అంటే, అంటే అధికారంలో ఉన్న పార్టీకి అడ్వాంటేజ్ పొజిషన్ ఇవ్వకుండా ఉండాలి, ఆ పొజిషన్ ఇవ్వకుండా ఉండాలి అంటే కేంద్ర ఎన్నికల సంఘమే సుమోటోగా ముందరికి వచ్చి ఈ సంక్షేమ పథకాల్ని ఆపేయించాలి. మీకు కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని స్కీమ్స్ పెడితే ఆ స్కీమ్స్ని ఆపింది కేంద్ర ఎన్నికల సంఘము. ఒక స్కీమ్ ఒకటి ఉన్నది, ఆ స్కీముని ఆపేశారు వాళ్ళు. ఇది మీరు ఎలక్షన్ టైంలో దీని మీద ప్రచారం చేయొద్దు ఆపేయండి అని చెప్పారు. అట్లాగే కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే ఆంధ్రప్రదేశ్లో ఈ సంక్షేమ పథకాల పేరుతోటి ఓటర్లని ప్రలోభపెట్టే కార్యక్రమం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆపాల్సిన అవసరం ఉన్నది, దీన్ని సుమోటోగా తీసుకోవాలి అని చెప్పి ఒక తటస్థమైన ఒక జర్నలిస్ట్గా నేను కేంద్ర ఎన్నికల సంఘానికి అప్పీల్ చేస్తున్నాను.
ఇంకొకటి ఏంటి అంటే ఈ ప్రచారం ఏదైతే ఉందో, అంటే ఓటర్లు ఇంటికి వెళ్ళి ప్రలోభ పెట్టే విషయంలో వాలంటీర్లతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉంటున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. దట్టు ఎలక్షన్ కమిషన్ ఇన్ని చెప్తున్నా కూడా, మేము 144 సెక్షన్ వేసాము ఇన్ని చెప్తున్నా కూడా, కొత్తగా వినిపిస్తుంది ఏంటి అంటే జగన్ ఒక వాయిస్ మెసేజ్ పంపిస్తున్నారు ఫోన్లో అని వచ్చింది ఒక వార్త అయితే. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మరి? అసలు మీరు మంచి టాపిక్ తీసుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు ఏంటంటే, వాళ్ళు ఎమ్మెల్యే చెబితే వచ్చి అపాయింట్ అయిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చేసి గవర్నమెంట్ ఉద్యోగంలో ఉండి వాళ్ళు పార్టీకి ప్రచారం చేస్తున్నారు. ఇట్లా చాలా కంప్లైంట్లు. అసలు తెలుగుదేశం వాళ్ళైతే వాళ్ళు మొత్తం ఊరూరా తిరిగి ఇటువంటి వాళ్ళని పట్టుకోవటంతో వాళ్ళకి టైం అయిపోతున్నది. వాళ్ళు పట్టుకొని కంప్లైంట్ చేస్తూ ఉంటే అసలు ఇప్పటికి ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తుల మీద ఇప్పటికే చాలా కంప్లైంట్లు రీచ్ అయినాయి ఎన్నికల సంఘానికి. వాళ్ళు కూడా ఎంతమందిని సస్పెండ్ చేయాలి? అసలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న విషయాలు చూస్తే అసలు నేను అనుకోవటం కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో దొంగోట్లు చేర్పించడానికి పోలీస్ అధికారులు వాళ్ళందరూ ఇందులో ఇన్వాల్వ్ అయిపోయి అది సాక్ష్యాధారాలతో దొరికితే ముగ్గురు సిఐ స్థాయి వ్యక్తుల్ని ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. సిఈఓ అంటే చాలా అసలు జిల్లాలో సిఈఓ చాలా అతి ముఖ్యమైన పనులన్నీ చేసే వ్యక్తి సిఈఓ, అటువంటి ఇద్దరు సిఈఓలు సస్పెండ్ అయ్యారు దొంగ ఓట్లను చేర్చడంలో. అంటే ఆంధ్రప్రదేశ్లో ఏ స్థాయిలో అధికార దుర్వినియోగం జరుగుతున్నదో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిసి ఉండాలి. నేను అందుకనే ఐఎమ్ రిక్వెస్టింగ్ సెవరల్ టైమ్స్ కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకమైన దృష్టి సారించాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసర్లు వీళ్ళందరూ కూడా వాళ్ళు ఎట్లా ఉన్నారంటే వాళ్ళు వైసీపీ కార్యకర్తలాగా పనిచేస్తున్నారు. ఈ ఎంపీడీఓలు ఇటువంటి ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళందరూ ఎమ్మెల్యే చెప్తే వచ్చిన వాళ్ళు అన్నమాట. వాళ్ళు ఇప్పటికీ కూడా వైసీపీ సేవలో తరిస్తున్నారు. ఇటువంటి వాటన్నిటి మీద కేంద్ర ఎన్నికల సంఘం సుమోటోగా తీసుకొని, అంటే తెలుగుదేశం ఏదో కంప్లైంట్ చేస్తున్నదని కాదు, తెలుగుదేశం జనసేన బీజేపీ ఇవన్నీ చేస్తూనే ఉన్నాయి, కేంద్ర ఎన్నికల సంఘం కూడా సుమోటోగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చర్యలు కూడా ఇందాక దుర్గాకుమార్ గారు చెప్పినట్టు మామూలు ఏదో తీసుకొని పక్కకు పంపించడం కాకుండా ఇంకా భవిష్యత్తులో ఇంకా ఏ అధికారి ఇటువంటి పార్టీ ప్రచారం చేసేదానికి వీలు లేకుండా చర్యలు తీసుకోవాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇందులో ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా మినహాయింపు కాదు. ఐపీఎస్ మీద కూడా తిరుపతి లోక్సభ బై ఎలక్షన్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ని తీసి అవతలు పడేశారు కేంద్ర ఎన్నికల సంఘం, దొంగ ఓట్లు దొంగ ఏపిక్ కార్డులు ప్రింట్ చేయించాడని. అంతకన్నా సిగ్గుచేటు ఉంటుందా? ఐపీఎస్ ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ అధికారులకి ఇంతకన్నా సిగ్గుచేటైన విషయం ఇంకోటి ఉంటుందా? ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే ఎట్లా? ఇప్పటికైనా మీ ప్రతిష్టని మీరు కాపాడుకోకపోతే ఎట్లా? అందుకని ఐపీఎస్ ఆఫీసర్లు ప్రత్యేకంగా తాము ఏం చేస్తున్నాము, తమ విధి నిర్వహణ ఏంటి అనే విషయాల మీద వాళ్ళు దృష్టి కేంద్రీకరించి కనీసం ఎన్నికలు సజావుగా జరగటానికైనా ఈ ఐపీఎస్ ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పారదర్శకంగా జరగాలి అంటే ఈ వాలంటీర్ వ్యవస్థను కావచ్చు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులను కావచ్చు, అలాగే పోలీస్ శాఖను కావచ్చు ప్రక్షాళన చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తిగా చెప్తున్నారు. ఇది ఇవాళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్. నమస్తే అండి.